సో ప్రజెంట్ అల్లు అర్జున్కి అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడమే కాకుండా దానికంటూ కొన్ని కండిషన్స్ పెట్టారంట. అసలు ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు బెయిల్ ఏంటంటే, ఇప్పుడు నీకు కాస్త అయితే ఊరటిస్తున్నాము, ఈ ఇచ్చిన టైంలో నిన్ను నువ్వు నిరూపించుకో. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్ కూడా అంతే, మధ్యంతర బెయిల్. ఓన్ మొత్తం బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. మధ్యంతర బెయిల్ అంటే ఎప్పుడైనా దాన్ని క్లోజ్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు అనేది అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు 4 నెలల టైం అయితే ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ 4 నెలల్లో ఆయన ముఖ్యంగా చూసుకుంటే ఒక పూచికత్తను తెచ్చుకోవాలి, సొంతంగా తెచ్చుకోవాలి అది కూడా. సో పూచికత్త ఎట్లా అంటే, ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఎవరైనా ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అది అల్లు అర్జున్ విషయంలో జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఈయన వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏ జరిగినా కూడా ఈయన బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత. సో అట్లాంటి ఒక పూచికత్తను తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎవరిని తెచ్చుకుంటాడంటే, చాలా మంది వాళ్ళ నాన్నని అనుకుంటున్నారు, ఒక పెద్ద వ్యక్తి, లేకపోతే టాలీవుడ్ కి బాస్ మన చిరంజీవి అంటున్నారు. అదే విధంగా ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ టీమ్ లో ఎవరైనా నమ్మకస్తులు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఒక పూచికత్తను తీసుకోవాలి. అదే విధంగా ఇచ్చిన 4 నెలల గడువులో నీకు ఏదైతే క్వాష్ ఉందో దాని క్వాష్ అంటే మొత్తాన్ని కొట్టేపించుకోవాలి. మొత్తం నువ్వు ఎవరిని నీ తెలివిని వాడుకుంటావా, ఎవరిని అడుగుతావు, ఏంటి అనే విధంగా కూడా దాన్ని కూడా నువ్వే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఆయనకి ఇప్పుడు ఏదైతే లాస్ట్ పాయింట్ అందులో మెన్షన్ ఉందో, ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏమైనా దాన్ని ఆ కేసును మీరు కొట్టేపించుకోవాలి. అది అలాగే ఉండి 4 నెలల పాటు పొడిగిస్తారని కాదు, అది మీకు మీ సాయ శక్తిలో ప్రయత్నించి 1 వీక్ లో కొట్టేయించుకుంటారు, లేకపోతే 2 వీక్స్ అవుతుందా ఎంత ఏంటనో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన తొందరలో కేసు కూడా కొట్టేపించుకోవాలి. సో అదే అన్నమాట, ఇప్పుడు ఇచ్చిన టైంలో మాత్రం నీ ఇచ్చిన ఈ కేసును మాత్రం కంప్లీట్ గా కొట్టేయించుకోవాలి. లేకపోతే నీ తరపున ఎవరినైతే నువ్వు ఇనిషియేట్ తీసుకుంటున్నావు వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఇప్పుడు నీ వల్ల ఆల్రెడీ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టపోయింది, ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎట్లా అంటే, ఇప్పుడు నీ ఇష్యూ వల్ల మిగతా పెద్ద సినిమా కావచ్చు, పెద్ద డైరెక్టర్ ఎవరు వచ్చినా కూడా ఆ సినిమాలకు బెనిఫిషియల్ అనేవి ఇక్కడ లేవు, ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసారు. అది కాకుండా ఒక ప్రాణ నష్టం జరిగింది. సో మొత్తానికి అక్కడ నీది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏదైనా కావచ్చు, నీ వల్ల మాత్రం నువ్వు పోవడం వల్ల కారణంగా, నీ కారణంగా ఒక మనిషి చనిపోయారు. సో మొత్తానికి దీన్ని నువ్వు కొట్టేయించుకునే విధంగా వాళ్ళు మాత్రం కొన్ని కండిషన్స్ అయితే తెలంగాణ, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు అనేటివి ఉండవు. ఇక నెక్స్ట్ వచ్చే మూవీస్ కి సంబంధించి ఒక పెద్ద దెబ్బని అనుకోవచ్చు ఖచ్చితంగా. ఆ నష్టం ఏ సినిమా కంప్లీట్ అయితే చేయలేదు ఖచ్చితంగా, కానీ ఆయన మాత్రం తొందరలో ఈ కేసు కొట్టించేసుకుంటే బాగుంటుంది.